ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూచించారు. హైదరాబాద్ తార్నాకలోని అరుణోదయ ఓల్డేజ్ హోమ్ని వారు సందర్శించారు. హోంలోని వృద్ధులతో మాట్లాడి వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. హోంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ న్యూ ఇయర్ కేక్ను కోసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మయ సహకారంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువును, ప్రసాదరావు సహకారంతో ఏర్పాటు చేసిన స్వెటర్ను వృద్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవాభావం, మానవతా విలువలను పెంపొందించుకోవాలని, మానవ హక్కుల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. కన్న తల్లిని మించిన దైవం లేదన్నారు. పిల్లలకి చిన్న వయసు నుండి పెద్దల పట్ల గౌరవం, మానవతా విలువను నిరూపించాలన్నారు. ప్రేమ, ఆప్యాయతలు, గౌరవం ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలని తెలియజేశారు. అరుణోదయ ఓల్డేజ్ నివాకురాలు చైర్మన్ తాళ లావణ్యను అభినందించారు. అమ్మల చేత అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లావణ్యకు దక్కిందన్నారు. లావణ్య లాంటి వాళ్లను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రారంభం చేయబడి కొనసాగుతూ ఉంది. మొన్న 23వ తారీఖు నాటికి 2 సంవత్సరాలు ఘనంగా పరిపూర్తి చేసుకుంది. హ్యూమన్ రైట్ కమిషన్ 3 రకాల పనులు చేస్తూ ఉంటుంది. ఒకటి, తమ దగ్గరకు వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడం. ఆ పరిష్కారంలో కూడా 2 రకాలు. కమిషన్ వారే తగు ఆర్డర్స్ జారీ చేసి వచ్చినటువంటి కక్షిదారుల యొక్క పరిష్కారం, సమస్యలు పరిష్కరించడం ఒక పద్ధతి. ఒకవేళ ఏదైనా ఒక అధికారి దగ్గర సమస్య పరిష్కారం కాకుండా ఉంది అంటే ఆ అధికారికి తగినటువంటి ఆర్డర్స్ జారీ చేసి ఆ సమస్యను ఆ రకంగా పరిష్కరించడం, ఇది ఒక పద్ధతి. కమిషన్కు చాలా రకాల సమస్యలతో వస్తున్నారు. అధికారులు కొంతమంది పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం లేదని, ఓల్డేజ్ పెన్షన్ కొంతమందికి రావడం లేదని, చాలా తక్కువ సమస్యలు వస్తున్నాయి. కానీ ఎక్కువ సమస్యలు మాత్రము భార్య భర్తలు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో చాలా సమస్యలు వస్తున్నాయి. చాలా రకాల సమస్యలతో వస్తున్నారు. అధికారులు కొంతమంది పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం లేదని, ఓల్డేజ్ పెన్షన్ కొంతమందికి రావడం లేదని, చాలా తక్కువ సమస్యలు వస్తున్నాయి. కానీ ఎక్కువ సమస్యలు మాత్రము భార్య భర్తలు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా హ్యూమన్ రైట్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మా దగ్గర పరిష్కారం లేదు అనేటటువంటి భావన లేకుండా మా అధికార పరిధిలో ఉన్నటువంటి అంశాలను మేము పరిష్కరిస్తూ, మా అధికార పరిధిలో లేనటువంటి అంశాలను ఎవరి అధికార పరిధిలో ఉన్నదో వాళ్లను గమనించి, వాళ్లను కనుకొని వాళ్లకు మేము ఆర్డర్స్ జారీ చేయడం జరుగుతోంది. ఈ రకంగా అనేక సమస్యలు పరిష్కరిస్తున్నాం. 2వ అంశము, మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కేవలము